మనసులో ఏదో పెట్టుకోకుండా నిన్ను చేసుకున్నాడు అంటే నేను నమ్మను. అందులో కంటికి కనిపించని, చెవికి వినిపించని సైలెంట్ రివెంజ్ ఏదో ఉంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాబు గారు. గౌతమ్ సార్ మనసులో అలాంటిదేమీ లేదు. గౌతమ్లో వేరే మనిషి ఉన్నాడు. అతని అంతర్ముఖం వేరే ఉంది. అది ఆవు కాదు, ఆవు వేషం వేసుకుని తిరుగుతున్న పులి. ఏంటి బాబు గారు ఆ మాటలు? తాళి కట్టిన వాడి గురించి నేనిలా మాట్లాడుతుండడం నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. చూడు మళ్ళీ, నీ భర్త గురించి నేను తప్పుగాను చులకనగాను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను నీ భర్తని కాను, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. నేను 2 times ఈ ఛానల్ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని రిజైన్ లెటర్ రెడీ చేసుకుని మరీ ఆగిపోయాను. ఎందుకో తెలుసా? బికాజ్ ఆఫ్ యూ. నీకోసం మాత్రమే ఆగిపోయాను. నీ మీదున్న బాధ్యత నన్ను ఆపేసింది. నువ్వు మా కోసం చేసిన త్యాగాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే నీ విషయంలో నేను ఇంకా ఇలా ఉంటున్నాను. నా కుటుంబం నన్ను అసహించుకుంటున్నా, నేను భరిస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం ఫ్యూచర్లో ఆ గౌతమ్ వలన దూరం అయితే నిన్ను సేవ్ చేయడానికి అరవింద్ అనే సైనికుడున్నాడని గుర్తుపెట్టుకో. I'm always your well-wisher.